ఈరోజు ఉదయం చూస్తే తిరుపతిలో తండ్రి కొడుకులు డ్రామాలు కట్టాలని ఒక ప్లాన్ వేసుకున్నట్టున్నారు ఎలక్షన్ సందర్భంగా మొన్న తండ్రి వచ్చి ఒక డ్రామా వేశాడు ఇప్పుడు కొడుకు వచ్చి ఇంకొక డ్రామా కట్టాడు ఇవాళ ఈ డ్రామాల బతుకే అయిపోయింది మొత్తం జీవితం అంతా వీళ్ళకి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి తన మీద ఎవడో రాళ్ళు ఇచ్చాడని తాట తీస్తా తోలు తీస్తా నేను క్లెయిమోర్ మైన్కే భయపడలేదు మీరెంత మీ బతుకెంత అని ఏదేదో మాట్లాడుకుని ఫ్రస్ట్రేషన్ దాన్ని వెళ్ళిపోయాడు స్టేషన్కి వెళ్ళానన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళానన్నాడు ఎవడన్నా తన మీద దాడి జరిగితే పోలీస్ స్టేషన్లో నాపై దాడి జరిగిందని ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఒక కంప్లైంట్ ఇవ్వాలిగా ఆయన ఇవ్వకుండా పక్కన వాడు ఎవరితోనూ ఇప్పిస్తాడు అదే అయిపోయింది ఆ డ్రామా అయిపోయింది రెండు రోజులు తిరగక ముందే కొడుకు దిగాడు ఇది కొత్త డ్రామా కంపెనీ పెట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన ఇవాళ వచ్చి అలిపిరి దగ్గర తిరుపతి నడిపొడ్డున ఏదో ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేశాడు మైక్ మైక్ పెట్టడం ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ వచ్చి ఒక డ్రామా ఉదయం ఒక డ్రామా స్టార్ట్ చేశాడు అలిపిరి వద్ద ఆయన ఏదో పెద్ద ప్రమాణం చేయడానికి వచ్చాడంట నేను ఇక్కడే ఉంటాను జగన్ రెడ్డి 45 రోజులు 45 నిమిషాలు వచ్చాయని సలహా ఒక సవాల్ నీ బతికేంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇసరు ఏంటి మాకు అర్థం కాలే ఏంటంట అది వివేకానంద రెడ్డి హత్య కేసులో మాకు సంబంధం లేదు నాకు కానీ మా కుటుంబకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదని ఆయన వచ్చి ఇక్కడ అలిపిల్లో ఒక ప్రమాణం చేశాడు ఆ ప్రమాణాలై అది ఆయన చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలంట వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాకు సంబంధం లేదని పిచ్చి మాటలో పిచ్చి చేష్టలు కాకపోతే బుర్ర తక్కువ పనులు కాకపోతే ఏంటది అని అడుగుతున్నాం ఎంత బుర్ర తక్కువగా ప్రవర్తిస్తున్నావు అని లోకేష్ అని అడుగుతున్నాం ఈ పిచ్చి చేష్టలు ఏంటని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణం చేయాలి అక్కడ నువ్వు చేయాల్సి వస్తే మీ నాన్నగారు చేయాల్సి వస్తే ప్రమాణం దేని మీద చేయాలి మీరు ప్రమాణం చేయాల్సి వస్తే డియర్ లోకేష్ మా నాన్నగారు గౌరవ చంద్రబాబు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడవలేదు అధికారాన్ని దించలేదు అధికారంలోంచి అని ప్రమాణం చేయండి నాకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరపలేదు ఎవరిని రక్తశక్తం చేసి చంపలేదు ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయండి మా నాన్న గోదావరి పుష్కరాలకి స్నానం సరదాకి వెళ్ళి సినిమాలు తీస్తుంటే 29 మంది మరణించారు ఆ మరణానికి మా నాన్న కారణం కాదని ప్రమాణం చేయండి మీ నాన్నగారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారిని గొలుసులతో బంధించలేదు ఇంట్లో అని ప్రమాణం చేయండి మీరు చేయాల్సిన ప్రమాణాలు అవి వివేకానంద రెడ్డి హత్యకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తారంట ఆ ప్రమాణానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణం చేయాలంట అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగించిన విషయం నీకు తెలుసా సిబిఐకి అప్పగించిన తర్వాత మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టుగా దీన్ని పరిశీలన చేసుకోండి పరిశోధన చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సంబంధం ఉంటుందా దీంట్లో మరి ఎందుకు ఈ ప్రలాపనలు పిచ్చి ప్రలాపనలు ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉండగా సిబిఐని అనుమతించనని చెప్పి జీవోలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు కానీ నా రాష్ట్రంలో ఏ ఇష్యూ వచ్చినా సరే కావాలంటే మీరు ఎవరితో అయినా సరే ఏ పరిశోధన సంస్థ అయినా పరిశీలన చేయించుకోండి పరిశోధన చేయించుకోండి దమ్మున్న నాయకుడిగా సిబిఐని అలౌ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద కేసులు మాట్లాడక్కర్లేదు మొన్నటికి మొన్న అంతర్వేదిలో రథం తగలబడిన కేసును కూడా సిబిఐకి ఇచ్చి వెరిఫై చేసుకోమని చెప్పారు అది దమ్మున నాయకుడి లక్షణం ఇప్పుడు ఏదో కొత్తగా
చంద్రబాబు నాయుడు గారు కొడుకుని ఒక మాస్ హీరోలాగా చూపించాలని ఒక మాస్ నాయకుడిలాగా చూపించాలని ఒక ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడుతుంది. దానికోసం ఈయనకి ఒక ట్రైనర్ని పెట్టినట్టున్నారు. వాడు ఏదో ట్రైనింగ్ ఇస్తే ఈయన వచ్చి రోడ్డు మీద సేమ్ అదే మక్కి మక్కి దింపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రమాణం అంట. ఇప్పుడు ఎందుకు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసును తీసుకొచ్చి మీరు రాజకీయం చేస్తారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ తిరుపతి ఉప ఎన్నికలో విభజన చట్టం హామీలు ఎందుకు అమలు కాలేదో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి అది తప్పించుకోవడానికి ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసనో లేకపోతే మరొకటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం స్పృహతో మాట్లాడండి, హుందాగా మాట్లాడని ప్రయత్నం చేయండి. రాజకీయాలు కావాలంటే చర్చించుకుందాం, రండి. ఇళ్లల్లో వాళ్ళని కుటుంబీకుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చే కార్యక్రమం రోడ్డు మీద మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి మహిళని అక్క చెల్లెమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం ప్రలాపాలు పేలుతున్నావు? స్వయాన వారి కుటుంబంలోని వారి సోదరిమణుల మీద మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నీకు అసలు కనీసం సంస్కారం ఉందని అడుగుతున్నావు. నీకు సంస్కారం అనేది నేర్పారా అని అడుగుతున్నావు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సంస్కారం మర్చిపోవాలని ఏమైనా నేర్చుకుంటున్నావా కొత్తగా మీ ట్రైనర్ దగ్గర? అర్థం లేని ప్రేలాపలు పేలొద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ వదిలేసిరా, తాడేపల్లి ప్యాలెస్ వదిలేసిరా అన్నాడు. నేను చెప్తున్నా లోకేష్ గారు, మా నాయకుడిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మీరు వచ్చి ఒకసారి మా నాయకుడు ఉంటున్న తాడేపల్లిలోని ఇల్లు చూడండి. అది ప్యాలెస్సా ఒక సాధారణ ఇల్లు మీకు తెలుస్తుంది, రండి ఒకసారి చూడండి. అదే సందర్భంగా మాకు కూడా మీ తండ్రి గారు నిర్మాణం చేసిన హైదరాబాద్ ఇల్లు చూసే అవకాశం కూడా ఇవ్వండి. అది కుటీరమా ప్యాలెస్సా ఒక మామూలు టూ బెడ్రూమ్ ఇల్లా మేము కూడా చూస్తాం. తాడేపల్లి ప్యాలెస్ అండి. అంటే ప్రజల దృష్టిలో ఏదో పెద్ద పెద్ద ప్యాలెస్లో రాజరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. ఆయన ఒక సామాన్య కార్యకర్తలాగా ఒక సామాన్యులాగా ముఖ్యమంత్రి అనే ఒక భేషజం లేకుండా పనిచేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. కనీసం ఒక సెక్రటరీ ఒక సీఎం ఆఫీసు కట్టలేక నువ్వు ఆ తాడేపల్లిని గ్రాఫిక్స్తో ముంచేసి సిగ్గుసేరం లేకుండా 5 ఏళ్ళు గడిపేసి మీరు ఇవాళ చిన్న గదిలో ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి దా చూడండి. వచ్చి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్సా జూబ్లీస్ ప్యాలెస్సా ఒకసారి ప్రజలకు చూపిద్దాం రండి. మీరు వస్తే మేము చూపిస్తాము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి. మీరు కూడా అదేవిధంగా మాకు అవకాశం ఇవ్వండి, మీ ఇల్లు మేము కూడా చూస్తాం. అంటే ప్రజల మైండ్ సెట్ని కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా సెట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఈయన బాస్ ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఈయనకి మాట్లాడితే జగన్ రెడ్డి జగన్ రెడ్డి. అసలు నీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏమైనా ఉందాయా అని అడుగుతున్నాను నేను. నక్కకే నాగలోకానికి ఉన్నంత పోలిక. ఒంటి చేత్తో 151 సీట్లు అసెంబ్లీలోనూ 22 సీట్లు ఎంపీలుగాను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? మంగళగిరిలో చతికిలు పడి ఓడిపోయిన మీరెక్కడా? మీ ఇద్దరికి పోలికేంటి? మీరు ఛాలెంజ్లు ఇవ్వడం ఏంటి, నువ్వు స్వీకరించవా అని అడగడం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఆయన ఎవరెవరిని ఢీ కొట్టాడు? ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి కాక ఎవరితో ఏ విధంగా ఆయన స్ట్రాంగ్గా నిలబడి పనిచేస్తారో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ వదిలేసి ఏదో ఈరోజున కొత్త మాటలు నేర్చుకున్నాను కాబట్టి కొత్త కొత్త కబుర్లు చెప్తా ఉన్నట్టుగా మీరు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. సవాళ్ళు ఛాలెంజ్ అన్న నిన్న నేను వీడియో చూసా. ఏంటి ఛాలెంజ్? ఎవరికి ఇస్తుంటావు ఛాలెంజ్? పోనీ మీరు చెప్పినట్టుగా 2019లో ఏదో గాలి వచ్చింది ఒక ఛాన్స్ అంటే ఓటు వేసారని అంటా ఉన్నారు కదా. మరి 2 ఏళ్ళు తిరక్క ముందే ఇటు పంచాయతీ ఎన్నికల్లో కానీ అటు మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకే రకమైన తీర్పు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎందుకు ఇచ్చారనేది మీకేమైనా ఒకసారి సమీక్షించుకుంటున్నారా? అది కూడా లేదు.
అసలు తిరుపతి ఎన్నికల్లో పోటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద ఒక బురద జల్లే కార్యక్రమంతో గడుపుతా ఉన్నారు. నిన్న అనుకుంటా చూసా ఒక వీడియో మొత్తం హల్చల్ అయిపోయింది. ఎక్కడ? సోషల్ మీడియాలో. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు 17 వరకు తప్పదు, ఆ తర్వాత పార్టీయా బొక్క అని అన్నట్టుగా నేను చూశాను. అంటే పాపం ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ ఫ్రస్ట్రేషన్ అలా ఉంటే మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? బయట నుంచి మీ మీద మాకున్న ఒపీనియన్ ఏముంటుంది ప్రజలకి? అది ఆలోచించుకోవాలి కదా. పార్టీయా బొక్క అన్నాడు 17 తర్వాత. ఆ మాట మేమన్నాం అనుకోండి, మీరు విరుచుకుపడతారు. మీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఆ మాట. పైగా ఆ సంభాషణలో మేము వింటే ఇంకో మాట కూడా చెప్పాడు, ఆయన వల్లే కదా ఇలా ఏడుస్తున్నాం, ఇలాగ అయిపోయింది మన పరిస్థితి, దేం జరిగిపోయింది అన్నట్టుగా చెప్పాడు. అంటే పాపం, అంటే ఎంత బాధ ఉంటుంది ఆ నాయకులకి అంటే మీ పట్ల ఏ రకమైన ఉందో, మీ మీద ఏ రకమైన ఒపీనియన్ వాళ్ళకు ఉందనేది మీరు అర్థం చేసుకోవడం మానేసి అది మర్చిపోవాలని చెప్పి తెల్లారి 24 గంటలు దాటకుండా తిరుపతి వచ్చి అలిపిరి దగ్గర డ్రామా వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మొత్తం కెమెరాలన్నీ ఫిక్స్ అయ్యేలాగా మీ మీద పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని 4 మాటలు 4 తిట్లు తిట్టేసి నిన్నటిది మర్చిపోతారనుకుంటున్నారు. డైవర్షనల్ పాలిటిక్స్. నిన్న మిమ్మల్ని పనికి మాలినోడు ఈ పార్టీకి అన్నట్టుగా పార్టీ అంతా మాట్లాడుకుంటుంది అన్నది మీడియా అంతా చూపించేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెంటనే తెల్లారేసి ఈ డ్రామా మొదలుపెట్టారు. ఇంకా ఒక పక్క ఏమో దాని మీ అచ్చెన్నాయుడు గారి అభిప్రాయం ఇప్పుడే చెప్పా, ఆయన వల్లే కదా మనకి ఇలా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పిన అచ్చెన్నాయుడు గారు. ఇంకొక సీనియర్ ఎమ్మెల్యే ఏమో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అప్పుడు కానీ దీనికి ఏదో ఒక దిక్కు దివాణం ఉండదని ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి మీ పార్టీలో ఏం జరుగుతుంది? అది మాట్లాడుకోవడం మానేసి దాన్ని సరి చేసుకోవడం మానేసి డైవర్షన్ కోసం కూడా మీ పార్టీలో రాజకీయాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా మా నాయకుడినే వాడుకుంటున్నారు. సడన్గా వివేకానంద రెడ్డి హత్య, దాని మీద ప్రమాణం, నువ్వు చేయాల్సిన ప్రమాణం దేని మీద నేను చెప్పాను కదా. అసలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టిన నీ గుళ్ళు నిత్యం పూజలు అందుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.